ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ ఓకే లైట్స్ ఆన్ రోల్ కెమెరా యాక్షన్ సాయి కొడత సాయి అరే నాకు గార పీయమంటే ఉరికి చురుకు అంటావురా గారప్ప గారప్ప కాదురా నీ అబ్బా సైకినప్ప అరే ఏ అప్ప అయితే ఏందన్నా హీరో హీరో లేకుండు డైరెక్టర్ చెప్పినప్పుడు ఏందన్నా విలన్ దెబ్బలు ఇంట్లేడా వన్ మోర్ టేక్ నా బూట్లు పడతానా అరే నీ అద్దాలు పడతానా నీ బూట్లు పడతానే రా బాయ్ చాటు వేస్తావని చెప్పారా అరే నువ్వు ఆపరాలు విలన్ ఇప్పు ఓకే రీటేక్ అశోక్ కెమెరా ఓకే ఓకే పొజిషన్ ఓకే యాక్షన్ సాయి కొడతా సాయి అన్న డైలాగ్ ఏదో ఉంది ఏదో అప్ప అరే సైకినప్ప రా బాయ్ సైకినప్ప ఒకసారి స్టోరీ మనకు వచ్చింది ఆడికి వెళ్ళకేస్తారా దొరకాడి గెలవట్టు సాయి కొడతా సాయి నిన్ను సైకినప్ప ఏమంటే ఇయ్యడా అల్లుడు నిన్ను కూడా కొడతా అల్లుడు ఎప్పుడు వచ్చిన ఇప్పుడే వచ్చిన గా ఫోన్ ఏంద్రా ఫోన్ సైలెంట్ లో పెట్టినావు షూటింగ్లు ఉంటాయి తెలుసు కానీ పెళ్ళి సైలెంట్ పెడతాం గట్లా పెడతారు నీకు పెళ్లి సంబంధం చూసినా నాకు ఊక ఫోన్ చెప్తారు ఏంది సంబంధం చూసినా మా పెళ్లి కన వచ్చేసిందే బాలా షూటింగ్ లో చేయరా పర్ఫార్మెన్స్ అంటే చేయరు కానీ బయటకు వచ్చినాక చేస్తారా అక్కడ మ్యాచింగ్ చూసిండ్రా ఎవరు మా రాయరంపలేనా నాకు వీలు కాదు మన ఇద్దరం పోదాం పోయి అన్ని వేసుకొని అదే పిండి నీడ తీసేది ఇదంటేనే ఇష్టం కదా సరే సరే పిండి కొని వేసుకో మరి ఆరుతుంది ఆరుతుంది ఫ్యాన్ కింద వేసుకో సరే రైట్ ఓకే రైట్ షూటింగ్ అయినాక రే బోమ్ ఓకేనా పోయిరా రే మంచిగా ఏం ఒకటి ఒకటి ఏం పనులు ఏ కూర్రి ఓకే ఓకే సరేమ్మా అవి వచ్చినాక ఫోన్ చేస్తాను మళ్ళీ నువ్వు నాకేం చెప్తావు సరే ఓకే పోయి షాట్ ఓకే అది అప్పుడు తగినప్ప తగినప్ప ఓకే రైట్ ఓకే కెమెరా డైలాగ్ ఓకే ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలి మా అయ్యున్నాడు ఎదిగా బిడ్డ ఇంట్లో ఉంది దానికి పెళ్లి సంబంధాలు కూడా బంగారు తల్లి ఎంత ముద్దుకున్నావి నిన్ను చూడంగానే యూట్యూబ్ బాబా అట్టి నిమిస్తాడు అయినా నా చెల్లెం చేసుకోవడానికి ఆ మాత్రం అదృష్టం ఉండాలి అంతా సిగ్గుపడచ్చు బాబా వచ్చేదాకా సిగ్గుకొని దాసుకోయే ఏమిరా పరమేశు వీళ్ళంతా సందడి చెప్తాన్నావు చదువుతాన్నావు ఏమైందిరా ఏంటిది ఇంట్లో ఏ పొగరు వెళ్ళిపోయి వచ్చేవరకు అంతే అడిగాడు చెప్తారు ఏమైందిరా నీ అవ ఉన్నాయనేమో మమ్మల్ని పట్టించుకోడు నువ్వేమో తీర్థయాత్రలు కూడా ఊర్ల పొర తిరుగు నీ అమ్మ తిని చూడడానికి అంత నువ్వు కూడా తెలిసి అడిగకపోయే ఒరు నీ పాపం పాడువాడా మీ అవ్వ ఉన్నదనుకున్నావా లేదనుకున్నావురా సచ్చిందనుకున్నావా పొగరేళ్ళ నుంచి వెళ్ళి అట్లే ఏమిడాలి పోయి ఇన్ని తలవాళ్ళ బియ్యం అన్న పట్టుకత్త కదరా మీ చెల్లెకు నీ అమ్మ నువ్వేమో తీర్థాలకేమో అనుకోకుండా అయింది ఎట్లా నువ్వు వచ్చినావుగా ఇంకేంది మరి అయితే మన గానవ్వా తాతేడే అవునే చెల్లె తాతేడే నిజంగానే అయ్యో పొగరేళ్ళ దాకా నాతోనే వచ్చిండురా ఏడు నాశనం అయింది మరి ముండ కొడుకు నీ అవ్వ తీర్థాలకు పోయి తాతని ఇటు వచ్చినవా నే అక్కడ మీ తాత ఏమన్నా చిన్న పిల్లగాడా అని ఏలు బట్టి తీసుకొని రాను ఇంటికి అయితే రాని వాళ్ళ తలపాండు వాళ్ళు కానీ సంగతి చెప్తా నన్ను తిట్లు భరించలేకనే తాత తప్పించుకున్నట్టున్నాడు గురుగుతివేవరా మూడు వేల గడపర మొక్కపోడా ఏ ఏం లేదా నావా అట్టిగానే అట్టిగా ఎందుకు పోందా అట్టిగా
అలా అదృశ్యం మంచుకుందో సినిమాలు కూడా తీస్తారు. ఆ టూ ఏందో ఈ టూ ఏందో పోరి బతకైతే ఆగం చెయ్యకురా. ఏది చెప్పక చేయకనే ఇల్లంతా అడవేడి మంచిగా మోగిస్తాను. ఏం చెప్తాను, ఏం చెప్తలేవు నాకు. ఏమి చేయమంటవే నచ్చదని మా మనవరాలు నువ్వు చూడొస్తాను ఇయ్యాలా. ఇక నీకు చెప్తాను అనుకున్నా గానీ నువ్వే వచ్చినవుది అంటే ఇయ్యాలా పెళ్లి సూపులు అన్నట్టు. పిల్లని కూడా వస్తానరా, పిల్లని కూడా వచ్చినప్పుడు నీ పిల్లగానికి కూడా పిల్లని చూస్తే అయిపోవు కదా. ఇద్దరికి తలవారు వాడు కదా. నాకు ఇప్పుడు పెళ్ళేందుకు ఏమి అసలు అన్న సెల్లదు కానీయలు రెండక్కలు కాదు ముచ్చు పెట్టి మాసాలు కానీ పెళ్లి కొడుకు టైం అండి ముచ్చులు పెడతారా. ఏం కాదు బెండలే రబ్బు సీట్లు గీట్లు ఏమైనా రెడీ పెట్టచ్చు దాతిందా. పిల్లగాడు పిల్లగానికి ఏం పోతాను అనుకుంటారు, ఎట్లా అడుగుతాను మరి ఒకే ఏమని లోపల లోపల ఏమన్నా అనుకున్నారా? అచ్చి కూర్చున్న వాళ్ళనే ఏం మాట్లాడుకుంటారు? ఎవరు ఆరైతే రానియలేవే అదే అత్తెట్లా వచ్చినాక ఎట్లా అనుకుంటారు? పిల్లగాడు ఇష్టపడ్డాక చూస్తేవాయే ఇట్టం లేదు కట్టం లేదు అన్నట్టు ఏమో ఇప్పుడే. అది వెనక సీరా మీ లోపు ఎంత ఉంది? ఎంతో కొంత పోతాము మాకున్నంత మంది రానవ పెళ్లి కొడుకు ఇట్లా చూసింది రారే. పైన జరిగిందా సార్? పైన మంచిగా జరిగింది కానీ పెళ్లి కొడుకు వల్ల ఫ్రెండ్ వచ్చిందని కూడా చెప్పు. ఇంతకు ఫ్రెండ్ ఎవరు? నేను ఇల్లు మంచిగానే ఉందిరా. అరే ఏమైందిరా అనుకుతాను. ఫస్ట్ టైం కాదురా పెళ్లి సూపులు. పెళ్లి సూపులు అంటే నేను ఫస్ట్ టైం మళ్ళీ ఫస్ట్ టైం అయింది. అరే మిషన్ ఉందిరా అంటే మంచి లగ్గమైనంత నా అంగిలాన్ని మీదిగానే కొట్టించుకుంటా. లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదు నీకు. టేడి సిగ్గుడతారా మొగలై కాదు టేడి అదే ఇద్దరేమీ అర్థం కానీ పిల్ల బాగా ముసల్దాన్ లెక్క ఉంది కదా. ఏంది నేను నేను పిల్ల తీర కనిపిస్తానా? నేను పిల్లకి అమ్మమ్మను మంచిగానే మాట్లాడతాను. నీ ఒక్క ఒక్క పెడితే నాగో ముందుగా నీకు ఇచ్చిన మంచిగానే ఉన్నట్టుంది నా మనవరాలను. అక్క నిజమేరా పిల్ల అమ్మమ్మనే అంతా వచ్చినాక పిల్ల తల్లి అంటావు. అందరు మంచిగా ఉన్నారా ముసలి ఒడిగిట్ట? ఇక పిల్ల నచ్చినాక తీసుకెళ్దామని సపడకి ఇద్దరమే వచ్చినాం. ఇక అందరు ఎందుకు అచ్చిరు పేరు అన్న పేరు వస్తుంది మళ్ళీ మీకు ఖర్చు కూడా ఎక్కువ వస్తుంది. ఎందుకు పిల్ల నచ్చినాక అందరు తీసుకున్నాం. ఏంది ఇద్దట ఎవరన్నట్టు పిల్లగాడు నాకైతే ఎవరు ఏర్పడతలేరు మరి. నీ అబ్బ ముసలికి అద్దలు తీసుకోడు. ఇక ఇద్దరు పిల్లగాళ్ళే నా ఇద్దరు పిల్లగాళ్ళు అయితే ఇద్దరికి ఇద్దరు పిల్లగాడు ఎక్కడ చూడే ఆయన పిల్లగాడు ఈయన పిల్లగాడు ఇద్దరు పిల్లగాడు ఇద్దరికి ఎట్లా ఇస్తావు నాకు? ఇద్దరికి ఎందుకు ఇస్తావు? ఒక్కరికి ఇస్తావు ఈయనకి ఇస్తావు అట్ల చెప్పు నాకు ఇట్లా చెప్పు ఇద్దరు ఒక్క పిల్లగాని చెప్పు. నేనే మా పిల్లగాడిని మీ మనవరాలను చూడొచ్చింది నేనే చూసేదానికి ఇద్దరం వచ్చినాం కానీ చేసుకునేది ఈయన అన్నట్టు ఈ పిల్లగాడిగో చెప్పిన కానీ మళ్ళీ ఆపీసుకోవాలి మేము. ఎందుకు నీ శవానికి చుట్టడానికి అవరా పరమేశు ఆ పిల్లగాని చూసినట్టుంది కానీ మరి సీన్ వల్ల తీసినట్టు లేడు కదరా. ఆ గొంతు ఏర్పడతలేదు నాకు. ఆయన కాదు ఆయన నేను చూస్తా రోజు యూట్యూబ్ లో
చూస్తావా? నేను కూడా చూసినట్టుంది కదా, గొంత అట్ట లేదురా. నేను కాదంటారా? అయితే మనం మన పర్ఫార్మెన్స్ ఏ చూపెట్టేసింది. ముందుగా టచ్అప్ చేసుకో, లేకపోతే మన దాని ముఖం కాదంటారు. చూడు చేసి చూపెట్టా ఇప్పుడు. అరే పెట్టరా కెమెరా. ఇగో పొద్దుగాల 6 గంటలకు లేస్తా నేను. 6 గంటలకు లేచి డిపో పోతా. డిపో పోయి ఒక ఆర్డర్ కుద్దుతా. ఆ ఆర్డర్ కుద్ది వచ్చి ఇంట్లో కాళ్ళ కట్టకు మార్చుకొని పంట. మన చెల్లెకు పిల్లగాడు వీడైతరా అంటావారా? పిల్లగాడు చూస్తే బక్కగా ఉన్నాడు కదరా. ఏంది నర్సవ గట్ట అంటావు? బక్కగా ఉన్నానికి ఒక్కళ్ళ బలం ఉంటది. ఏం కాదు, మా ముసలోడు బక్కగా లేడా. ఏనా వాడుకుని పిల్లగాడు కన్నావు. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. ఇంకా 20 డజన్ అవుతుండే గానీ నీకేం ముట్టి. ముసలోడు గట్టోడేరా. ఇంకా 4 అయితే క్రికెట్ టీం ఆడు. మీ ముసలోడు ఇంకున్నాడా? ఏం చేయమంటావు బిడ్డ? 3 ఏళ్ళ ముసలాయ్యి. ఎంత పాపం అయ్యా. ఇండియా బుక్ కప్పు తెచ్చేటట్టు కావచ్చు. పగోని కూడా రావాలి. ముసలి కథ బాధపడకమ్మా. ఏం బాధపడకు. మరువనిది నీపై ప్రేమ ఎన్నటికీ ఆగనిది నీకు. అరేలా సరే, బక్కలకు బొక్కలనే ఉండదా? బక్కలనే ఉంటుంది. బాగా ఉండదా పిల్లగా నీకు ఆ బలం? ఇంత మాట ఇంకేంగేజ్ అనుకుంటాను కావచ్చురా. తండ్రి బలము ఉన్నదా అని అడ అంటున్నాము. గట్ట గీ చూయించిర్రా మీ అయ్యా, మరి బలం ఉందా నీకు అని అంటున్నాము. ఇగో బలం కొంచెం తక్కువ ఉందటమ్మా. ఇక మా ఊళ్ళే డాక్టర్ లింగయ్య సార్ ఉన్నాడు, ఆయన దగ్గరికి పోయి బలానికి 2 టానికులు రాపించుకుంటా. ఎప్పుడు బలం వస్తుంది. అరే నాకు 2 మిక్స్ పోలీలు అడగరా. ఇక పెళ్లి అయింది, ఇక పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా బలం ఉంటుంది. 16 పండుగ దాకా కొచ్చా కొచ్చాను ఎత్తారు కానీ పిల్లలు అయితే చూపెడతలేరా. మంచినీళ్ళు కాదు బిడ్డ, అది పైటు. ముసలిది ఏందిరా పైటు గీటు అంటది? పుస్తకాన్ని ఇప్పుడు మనల్ని గిట్ట ఫైట్ చేయమంటారు ఏందిరా? అయితే ఇది క్లియర్. ఎట్లున్నది? తీయే ఉంది. ఎట్లున్నది? తీయే ఉంది. ఎట్లున్నది? తీయే ఉంది. బయట కాదు,
మా పిల్లెట్లుండి చూడుండి. మేము పరాయాడే పిల్లని చూడం, మేము పరాయాడే పిల్లని చూడం. మనం పరాయాలు ఇంటికి రాలేదా? పెళ్లి చూడాలి వచ్చిన పిల్లలు చూడాలి. సరే రవి. అరే చూసిన కాడికి మాట్లాడు కానీ ఏమన్నా మాట్లాడు. పొద్దున తినచ్చిన వారా నాతో నీ అమ్మాయితో మాట్లాడరా. మీ పేరు? అను. ఇవి అనుమంటాందిరా. అరే అనుమన్నదిగా, ఇది ఒకటి అనుమారి. మా మనవరాలు నిన్నేం అనుమంటలేదు. దాని పేరు అను, అనీష దాని పేరు. అనూషనా? అరే అనూషనాట్రా పిల్ల పేరు. బాదుష లెక్క మంచి బాదుష లెక్క. రాజు. నచ్చిందా మా పిల్ల? నచ్చిందంటే అంటే అంటాడు ఎవరా తిరగాడు. అనుమాన పడకు బిడ్డ, ఏదన్నా నీకు అడిగేది ఉంటే అడుగు, అట్లా ఏది అవసరం ఉన్నా అడుగు, కానీ నువ్వు అనుమాన పడకు. అసలు మొహమాట పడకండి బావగారు. మా లెనక సిర అనుమానం చేసి ఇది అది నేను చూడలేదు, నేను చెయ్యలేదు అన్న ముచ్చట రావద్దు. సరే అమ్మా అడుగుతా. నీకు యాక్టింగ్ వచ్చా? కమర్ కమర్ కూల్ 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 కూల్. యాక్టింగ్ రాదు కానీ చిన్న డైలాగ్ వచ్చు. సరే ఒక డైలాగ్ చెప్పు. బాడుకో బల్సెన్ డారా బొక్కలు ఇలా కొడతా. బొక్కలు ఇలా కొడతా. ఇంకొక డైలాగ్ ఉంది చెప్పనా? అబ్బో డైలాగ్ కాదు, పిల్ల నచ్చింది. పిల్ల నచ్చిందమ్మా? నచ్చిందిరా. నాకు ఆ ముసలమ్మ నచ్చింది. అన్ని జుట్టు ఇక నన్ను నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. నా ముసలవాడు ఉంటే నిన్ను కొట్టు గారు నన్ను కొట్టు. పిల్ల నచ్చిందటని పిల్ల నచ్చితే మన అందరిని తీసుకొచ్చుకొని ఇక లగ్గం పెట్టుకొని పెళ్లి చేసుకోవాలి. సరే అమ్మా, మా అయ్యమ్మ తీసుకెళ్తే ఒకరోజు మంచి రోజు చూసుకొని అయితేనే కానీ మరి కట్నం కింద నాకైతే ఒక డ్రోన్ పెట్టరా? మాకు మా పాత ఇంటికి 4 డోర్లు ఉన్నాయి. ఆ 4 డోర్లు పుచ్చు పట్టిపోతాయి, తీసుకపో. ఒక్కటి కాదు 4 కొంచెం. డోర్లు కాదమ్మా, డ్రోన్ కెమెరా. హెలికాప్టర్ మీదికెళ్ళి వీడియోలు ఇస్తుంది. మేము పెళ్లి చేసుకున్నాక వీడియోలు తీయాలంటే మాకు అది కావాలి, అందుకే అడుగుతాను పెడతారేమో అని. పోయినాడు బిడ్డ అంతా ఓకే అయినాక అది కూడా పెడతాం ఫోన్ పెట్టమన్నది కూడా. అయ్యో కారు కారు ఉన్నది పట్టకపోయారు. కాలు మొక్కలేదు. సాక్స్ లూజ్ అయింది, సాక్స్ లూజ్ అయింది, సాక్స్ లూజ్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొనకు అంటుంటే తన పొట్టి పొట్టి ఉండాలి. కొడత సాయి లేకపోతే మా రాజుకు పిల్లని చూడరు. చూడరు. టేక్ కేర్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.